సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో సర్పంచ్ సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై వెళ్లే వాహన డ్రైవర్లకు మరియు కూలి పని చేసుకునే వాళ్లకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఎంపీటీసీలు హరిప్రసాద్ రెడ్డి మరియు మన్నెరాజు మరియు వార్డు సభ్యులు ఎన్ శ్రీనివాస్ రాజ్రెడ్డి, గ్రామ యువ నాయకులు, యువ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి మేరకు ఇక్కడ లాక్డౌన్ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మన దేశంలో ఇటు మా రుద్రారం పై నుంచి నేషనల్ హైవే 9 పైన వెళ్ళేవారికి, నడుచుకుంటూ వెళ్ళేవారికి మా వంతు గ్రామం తరఫున వారికి అన్నము, పెరుగు, పులిహోర మరియు బిస్కెట్, వాటర్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా గ్రామంలోని యూత్ యువత ముందుకొచ్చి అందరూ సహకారంతో గ్రామ ఎంపీటీసీలు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు మరియు యువకులు చాలా ముందుకొచ్చి ఇటువంటి కార్యక్రమంలో భాగస్వామై అందరికీ వచ్చేవారికి అందరికీ వారి యొక్క ఆకలి తీర్చడానికి ముందు కూడా రేపు ఎల్లుండి కూడా ఇదే విధంగా వాళ్ళకు అన్నదానం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. గ్రామంలో మార్నింగ్ 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మన రేషన్ షాపు, కిరాణా జనరల్ స్టోర్, కూరగాయలు ఇవి తెచ్చి ఉంటున్నాయి. మళ్ళీ సాయంత్రం 6 వరకు 6 o'clock బంద్ చేసి మళ్ళీ ఉదయం 6 గంటలకు తెరుస్తున్నారు. దీనిపైన కూడా మన పడంచేరు పోలీస్ స్టేషన్ వారు కూడా గస్తీ తిరగడం జరుగుతున్నది. కావున అందరూ కూడా ఈ కరోనాపై ప్రతి ఒక్కరూ పేరున కూడా చెప్పేది ఏంటంటే మనకి కరోనాకు మంది ఏంటంటే మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, ఇంట్లోకి వెళ్ళి బయటికి రాకుండా మనం పైన మన పెద్దలు చెప్పినట్టు అటువంటి తగు సూచనలను మనం పాటించి మనమందరం ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటాం. పరిశుద్ధం పైన నిన్ననే బ్లీచింగ్ పౌడర్ తిన్నాము, జమాజిన్ పౌడర్ మరియు వాటర్ సంపదలో కూడా బ్లీచింగ్ పౌడర్ తినడం జరిగింది. శానిటేషన్ కూడా ఎప్పటికప్పుడు మేము అంత నీట్గా ఉంచి పరిశుభ్రం పనిలో ముందుకెళ్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తుంది. గ్రామ ప్రజలకు ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా 90% ఇంట్లోకి రావడం బయటికి చాలా కష్టం, రావద్దు కూడా. ఎందుకంటే ఏదో ఇది తక్కువ అంజనేస్తున్నారు కరోనా అనేది, బయట తిరగడం ఇవన్నీ మానేసుకొని ఇంట్లోనే ఉండి మనమనవి సందర్భంగా సమస్త ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు పటాన్చెరు మండలం రుద్రారం గ్రామం నందు పాదచారులు ఎవరైతే నడుచుకుంటూ వెళ్తున్నారో ఈ కరోనా సందర్భంగా వాళ్ళకి వెహికల్స్ లేకుండా నడుచుకుంటూ వెళ్తున్నారు కాబట్టి వాళ్లకు తమ వంతు సహాయంగా మా రుద్రారం గ్రామం నుంచి 14th వార్డ్ నుంచి ప్రశాంత్ మరియు వాళ్ళ మిత్ర బృందము, సర్పంచ్, ఎంపీటీసీలు, గ్రామ పంచాయతీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా ప్రజలకు తెలియజేసేది ఏమంటే అత్యవసరమైన పనులు ఉంటే తప్ప బయటకు రావద్దని చెప్పి మనం చేస్తూ ఉన్నాము. అత్యవసరమైన పనులు అంటే ఉదయం పూట ఈ కూరగాయలు కానీ, జనరల్ స్టోర్ కానీ, నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో అట్లాగే మెడికల్ సర్కిల్ అంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిందే. దానికి తగు సూచనలు ఇస్తూ ఉన్నారు. దేశంలో ముఖ్యంగా వైద్యులు, మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకొని ఈ యొక్క కరోనా మహమ్మారిని దూరం చేయాలని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ జై హింద్.